ఏపీ అబ్సెట్ ఎగ్జామ్ సంబంధించి క్వశ్చన్ పేపర్ అలాగే కీ ఆన్సర్ కీ అన్నమాట. సో ఇవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో ఓకే. ఆల్ షిఫ్ట్స్, సో ఈరోజు మార్నింగ్ జరిగిన క్వశ్చన్ పేపరు దానికి సంబంధించిన కీ, అలాగే ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్కి, లేకపోతే రేపు, సో ఈ విధంగా మనము ఎక్కడి నుంచి ఈ క్వశ్చన్ పేపర్స్ కీ డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. వచ్చిన రిక్వెస్ట్, మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ నేను చేస్తూ ఉంటాను, చూడండి ఇక్కడ. సో ఇది వచ్చేసి ఏపీ అబ్సెట్ 2022 ఎగ్జామ్స్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో మనకు క్వశ్చన్ పేపర్స్ తర్వాత ఆన్సర్ కీ అనేది ఇప్పటి అంటే ఈరోజు మార్నింగ్ ఒక ఎగ్జామ్ అయిపోయింది. సో ఆ ఎగ్జామ్ సంబంధించి క్వశ్చన్ పేపర్ ఆన్సర్ కీ అనేది ఈరోజు అయితే రిలీజ్ చేయరు, ఈరోజు కానీ రేపు కానీ రిలీజ్ చేయరు. మొత్తం ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత, ఎగ్జామ్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒకరోజు మొత్తం అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు, క్వశ్చన్ పేపర్ ఇస్తారు, అలాగే దానికి సంబంధించి ఆన్సర్ కీ కూడా ఇస్తారు. సో ఆన్సర్ కీలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనము ఛాలెంజ్ చేసుకునేదానికి కూడా ఛాన్స్ అయితే ఇస్తారనమాట. ఓకే, సో కాబట్టి క్వశ్చన్ పేపర్స్ అనేది ఇప్పుడైతే రావు, ఇది క్లారిటీ. ఎగ్జామ్ ఎప్పుడైతే అయిపోతుందో సో ఆ రోజు ఈవినింగ్, కానీ లేకపోతే నెక్స్ట్ డే కానీ మనకు సెషన్ వైజ్గా అంటే 4th జూలై మార్నింగ్ సెషన్ క్వశ్చన్ పేపరు ఆన్సర్కి, అలాగే 4th జూలై ఆఫ్టర్నూన్ సెషన్ క్వశ్చన్ పేపరు ఆన్సర్కి, ఈ విధంగా మనకు సపరేట్ సపరేట్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఏ రోజున ఎగ్జామ్ కఠిన అయ్యారో ఆ రోజు క్వశ్చన్ పేపర్ మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది, క్వశ్చన్ పేపర్ అండ్ కీ. ఓకే, సో ఇది అప్డేట్. థ్యాంక్ యూ.